నాన్న నుంచి మీరు నేర్చుకుంది ఏంటి? నాన్నగారి దగ్గర నుంచి ఇది ఇవ్వటం అనేది ఇవ్వటం చాలా మంచి విషయం. ఆ పాత్ర దానం మానేశాను. దానం అయితే కంటిన్యూ, ఎందుకంటే దాంట్లో సాటిస్ఫాక్షన్ మనకపోవడంతో ఉంటుంది. ఫస్ట్ పెళ్ళైనప్పుడు కూడా ఒకటే చెప్పాను, నేనేం ఎక్స్పెక్ట్ చేయను నీ దగ్గర నుంచి. ఒకే ఒకటి, షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత చిరునవ్వుతో ఉండంత, దట్ ఈస్ ఆల్ ఐ ఆస్కింగ్ ఫర్. ఎలాంటి ఎక్స్పోజర్ లేకుండా ఇంట్లో ఉండే ఒక వ్యక్తి ఇంత ఇవాల్వ్డ్గా ఎలా తయారయ్యారు? తన ముందు నేను ఒక విలేజర్ని. ఫస్ట్ నుంచి కూడా వెస్టర్న్ ఫీల్, వెస్టర్న్ ఇది కల్చరు, వెస్టర్న్ థింకింగ్ అది ఉండేది. ఓకే, ఫ్రీడమ్ ఇవ్వాలి, ఇచ్చి పుచ్చుకోవాలి అనేది, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ థింగ్. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, లెట్ అస్ స్టిక్ టు దిస్ అన్న ఒక ఒపీనియన్ ఉండేది సార్. ఇప్పటి జనరేషన్కి ఆ ఒపీనియన్ లేదు. వాట్ యు హ్యావ్ టు సే అబౌట్ దిస్? ప్రేమించడం సరదా. ఇప్పుడు ఎంత సింపుల్ అయిపోయింది మనకు విడిపోవడం అనేది. డివోర్స్ పార్టీలు చేస్తున్నాం, అబ్బా హాయిగా ఉంది సంవత్సరం అయింది వదిలేసి పార్టీ చేసుకున్నాం, చచ్చిపోయింది ప్రేమ. అందుకనే నేను అంటున్నా, ప్రేమించుకుంటారా బాబు, దాంట్లో ఉన్న రుచి వేరు. ఆ ప్రేమ అనేది తెలియట్లేదు ఎవరికి అనేది నా పాయింట్. ఏది కరెక్ట్ మ్యారేజ్ కాదు, ఇట్ ఇస్ ఆల్ ఇన్ యువర్ మైండ్. అందుకనే ఎవరో చేసుకోవద్దు అంటున్నాను. మా అమ్మాయి కూడా, రెండో అమ్మాయి కూడా వద్దంటున్నాను చెప్పేశారు. నేను చెప్పేశాను. మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏం చెప్పండి? అంటే యూఆర్ 61 నౌ, బట్ మీ ఫేస్ స్టిల్ గ్లోస్ లైక్ యునో యూఆర్ ఇన్ యువర్ 30s ఆర్ 40s లాగా, అండ్ యూఆర్ సో ఫిట్ ఇన్ మైండ్ అండ్ బాడీ. మనసుకి శరీరానికి శిక్షణ ఇవ్వకపోతే శిక్షిస్తుంది. శిక్షణ ఇవ్వాలి, లేకపోతే పెన్ను తీసుకోవడానికి వంగినా నడుము పెట్టేస్తుంది. ఎందుకంటే శిక్షణ ట్రైన్ చేయాలి నువ్వు బాడీ. ఐ మెయింటైన్ మై డైట్. చెత్త అయితే తిన్నాం, నాకు చాక్లెట్లు చాలా ఇష్టం, స్వీట్లు చాలా ఇష్టం, బట్ ఐ డోంట్ టచ్ దెమ్. ఇది మంచిది అంటే అది ఏదైనా తినేస్తాను, ఇది మంచిది కాదంటే ముట్టుకో. డెత్ అన్నా లేకపోతే ఆరోగ్యం క్షీణించి బెడ్ మీదకి వెళ్తామేమో అన్న అలాంటి ఫియర్స్ ఏమైనా ఉన్నాయా? దెయ్యం అంటే భయం ఫస్ట్, బట్ అసలు కిక్ ఏంటి లాస్ట్ 10 ఇయర్స్? అప్పుడు కర్ర పట్టుకోకుండా, ఎవడు చేయి పట్టుకోకుండా నడవగలగాలి. అందులో నేను చేసిన యాదవ పనులు అన్ని కవర్ చేసుకోవాలంటే ఇంకా డబుల్ ట్రైనింగ్ ఉండదు. నాకు డెత్ అంటే భయం. చచ్చిన తర్వాత ఏమవుతుంది అనేది నాకు పెద్ద మిస్టరీ. అది సౌందర్య గారు అండి. ఐ ఆల్వేస్ కనెక్ట్. డిడ్ హర్ డెత్ షేక్ యూ అండి? షారుఖ్ ఖాన్ గారు అన్నారంట, ఐ కుడెంట్ డూ లైక్ జగపతి బాబు అని. బూత్ కూడా మాట్లాడాడు. సుకుమార్ గారు. సుకు గారు అలా 7-8 టేక్లు అయ్యే వరకు నాకు క్లారిటీ రాదండి ఏం కావాలో. ఆ తర్వాత వస్తున్నాను, ఆ తర్వాత బెస్ట్ది వస్తుంది. ఎలాబరేట్ డీటెయిల్డ్ ఇది కాబట్టి ప్రేమతోనే చేయాలి అనేది నేను కోరుకుని అడిగాను, లెట్స్ డూ ఇట్ అని. ఎందుకంటే తన మీద నాకు అంత నమ్మకం ఉంది. సో ప్లీజ్ డూ వాచ్ దిస్ పాజిటివ్ ఇంటర్వ్యూ ప్రేమ ద జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్.